हाई फ्रेंड्स वेलकम टू पलना रुचु इवा रेसीपी मेंतिकूर पचड़ी मेंतिकूर पचड़ी एला प्रिपेर इपड़ी चूपा ने पचड़ कोसम रे कटल मेंतिकूर कटल तीसको इला वलिपेकना रे कटल मेंतिकूर इधी आकल बटी वलि पक्न पेटेकना इप्ड स्टव आनको पान पेवाली टेबल स्पून आई वेवाली आई कोई हीटा ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఇన్ని వేసుకొని ఇట్ని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇన్ని కొంచెం దోరగా వేయించుకున్నాక ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఒక 8 పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి ఒక 7 ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టుగా చూసి अभी इवी कल वेसकोपड़े मन की मेंतिकूर पचड़ी मैं टेस्ट उंटदी वेसको पचिमिर्ची एंडमिर्ची कल वेको मीडियम मंट मीद मैं वेवाली इला वेक मन मिक्सी जार पक्न पटेकोवाली पक्न पटेकोवाली इपड़े पान आई अवसर लेदी मेंतिकूर ने वलिपेक कदा अभी शुभ्र कड़ी मेंतिकूर वेवाली यह मेंतिकूर ने पच्चिवासन पोय वरकू मंचिग वेयिंचुकोवालंडि लेकपोते मन की मेंतिकूर चेदोस्तदंडि वेयिंचुकोवालि मीडियम मंट मीद इला वेयिंचुकुन्नाक ओक रेंडु टमाटालु कट चेसि वेसुकोंडि मन की मेंतिकूर इला वेयिंचुकुन्नाके टमाटालु वेसुकोवालंडि ई टमाटालु कूडा वेसुकुन्नाक ओकसारि कलुपुकोनि रेंडु रेब्बलु चिंतपंडु वेसुकोंडि చింతపండు కూడా వేసుకొని మీడియం మంట మీద ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలోకి తీసుకున్నాం కదా మినపప్పు ధనియాలు ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అందులోకి రుచికి సరిపడా salt వేసుకోవాలి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి టమాటాలు మెంతికూర వేగిపోయిందండి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఎండు మిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా అందులోకి ఈ మెంతికూర మిస్పూన్ కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగవద్దు ఇలా బరకగా పట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఈ పచ్చళ్ళలోకి పోపు పెట్టుకుందాం స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండు మిరపకాయ ఎల్లిపాయ రబ్బ వేసుకొని పోపు వేసుకోవాలండి ఆ పోపు ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి మనకి ఈ పోపులో ఈ పచ్చడి వేగాల్సిన అవసరం లేదండి మనం వేయించుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఒకసారి ఈ మెంతికూర పచ్చడి ట్రై చేయండి మనకి దోశల్లోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ